అలానే నాగశౌర్యకి నెక్స్ట్ మళ్ళీ ఇంకో బెగ్ బిగ్ హిట్ ఇస్తున్నారు సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ హిట్ అన్న దాంట్లో అనడంలో ఏ సందర్భం మీన్ దిస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఒక స్పోర్ట్స్ ఫిలిం జనరల్గా చేయడానికి చాలా ధైర్యం కావాలి తీయటానికి చాలా ధైర్యం కావాలి అండ్ చాలా స్పోర్ట్స్ ఫిల్మ్స్ వచ్చినాయి అన్నీ హిట్సే అయినాయి అంటే మీరు చూసుకుంటే ట్రాక్ రికార్డ్ లైక్ మజ్లీ కానీ జర్సీ కానీ సో చాలా సినిమాలు హిట్ అయినాయి సో స్పోర్ట్స్ మీద బేస్ చేసుకున్న సినిమాలు అండ్ స్పోర్ట్స్ మీద బేస్ చేసుకుని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ బర్డెన్ కానీ ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక యాక్టర్కే ఉంటుంది ఎందుకంటే దానికి ట్యూన్ అయ్యి దానికి మారి దాని స్పోర్ట్ నేర్చుకుని అసలు మాకు సంబంధం లేకుండా చేయాలంటే దానికి చాలా డెడికేషన్ ఒక యాక్టర్కి చాలా ఇంపార్టెంట్ అండ్ నాగశౌర్య ఈజ్ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ ఒక యంగర్ బ్రదర్ అని చెప్పచ్చు నాతో కన్నా మా తమ్ముడుతో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు సో ఐ విష్యూమ్ ఆల్ ద సక్సెస్ అండ్ నాగశౌర్య గురించి చెప్పాలంటే హిస్ అ వెరీ డెడికేటెడ్ యాక్టర్ అండ్ శౌర్య హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఐ ఐ కాంట్ ఇమాజిన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ కష్టం ఇప్పుడు నేను కొంచెం లావయ్యా అలా అవ్వాలనుకుంటున్నా ట్రై చేస్తున్నా కానీ ఇందాక అడిగారు కదా గారు ఇన్స్పిరేషన్ అని నెక్స్ట్ ఒకే ఒక్క జీవితం ఆడవాళ్ళ తర్వాత మళ్ళీ అలా సిక్స్ ప్యాక్ అయితేనే సినిమా చేస్తా సో శౌర్య యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అండ్ శౌర్య గురించి చెప్పాలి రాముడు మంచి బాలుడు ఇవన్నీ పక్కన పెడితే ఈజ్ వెరీ జెన్యూన్ అందరితో అంటే బయట చూసినా కలిసిన అందరితో నవ్వుతూ అందరితో ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు అండ్ తన తనకంటూ తను ఒక పేరు సంపాదించుకుని ఒక మార్కెట్ తెచ్చుకుని ఎందుకంటే ఇండస్ట్రీలో నిలబడటానికి ఎంత కష్టపడాలో ప్రతి కథకి ప్రతి స్క్రిప్ట్లో ఆ హార్డ్ వర్క్ అది ఓన్లీ మా యాక్టర్స్కే తెలుస్తుంది సో ఐ విష్ యుమ్ ఆల్ ద సక్సెస్ అండ్ మా బాస్ చిరంజీవి చెప్పినట్టు ఇల్ డెఫినెట్లీ బికమ్ అ సూపర్ స్టార్ అండ్ ఇక్కడే కాదు ఐ విష్ బాలీవుడ్కి కూడా వెళ్ళిపోయి ప్లీజ్ కంటిన్యూ ఇట్ అండ్ కీర్తిగా ఐ విష్ యూ ఆల్ సక్సెస్ రొమాంటిక్లో చూశాను యూ వండర్ఫుల్ అండ్ ఇంకెవరన్నా మిస్ అయ్యానా లేదు బట్ ఈ సినిమా నైన్త్ రిలీజ్ అవుతుంది టెన్త్ సారీ డిసెంబర్ టెన్త్ రిలీజ్ అవుతుంది సో నైన్త్ మార్క్ ప్రీవ్యూ అన్నారు అందుకని కానీ సో టెన్త్ డిసెంబర్లో టెన్త్ డిసెంబర్ రిలీజ్ అవుతుంది సో కంపల్సరీ థియేటర్లో వెళ్ళి చూడండి ఎంజాయ్ చేయండి మళ్ళీ జయ శౌర్య అనాలి ఆ సౌండ్ ఎనపడాలి పెద్ద హిట్ చేసి మెగా సక్సెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ థ్యాంక్ యూ సార్ వా ఎస్ అండ్ మీరు ఇక్కడ అందరి ముందు చెప్పేశారు సో నెక్స్ట్ టైం మేము ఆ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో మీది చూడ్డానికి రెడీగా ఉంటాం ఇవాటి నుంచి ఈ వీడియో తీయడం మొదలు పెట్టేయండి యా రామ్ డిఓపి రామ్ మ్యాన్ ఆఫ్ యూ వర్డ్స్ ఆయన సైకల్తోనే చెప్పేశారు అంత బాగా వచ్చింది డిసెంబర్ టెన్త్ థియేటర్లో చూసుకుందామని అంతేనా రామ్ మీ ఫ్యాన్స్ ఉన్నారు అదిగో అయ్యా ఫుల్ ఫ్యాన్స్ తెచ్చుకున్నాడు రామ్ ఓకే సో రామ్ ఫ్యాన్స్ ఇప్పుడు మాట్లా ఒక హలో అంట చెప్పండి